ఎండకాలం వస్తుంది మరి ముఖ్యమంత్రి గారి దయ వల్ల మిషన్ భగీరథ ద్వారా ఎక్కడ కూడా నీటి ఎద్దడి లేకుండా ఇంటింటికి నల్లా ద్వారా నీరు సరఫరా చేస్తున్నప్పటికీ పోయిన సంవత్సరం మాకు కొంత ఇబ్బంది జరిగింది కాబట్టి మరి ఎండాకాలం రాగానే మా ఆలేరు అండ్ బోనియర్ నియోజకవర్గాలకు నీటి సరఫరా చేసే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ మరి గన్పూర్ అని మేడ్చల్ జిల్లాలో ఉంటుంది అధ్యక్ష దాని మేనేజ్మెంట్ అంతా కూడా హెచ్ఎండిఎంఎస్ పరిధిలో ఉంటుంది కాబట్టి అక్కడ మేనేజ్ చేసే వాళ్ళు హెచ్ఎండిఎంఎస్కి అంటే మెట్రో హైదరాబాద్కి ఎక్కువగా నీటి సరఫరాని వదులుతూ ఇటు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న భువనగిరి ఆలేరు నియోజకవర్గాలకి తక్కువగా నీరు ఇవ్వడం జరుగుతుంది పోయిన సంవత్సరం వేసవికాలం అంతా కూడా మేము అధికారుల వెంబడిపడి మరి నీళ్లు ఎక్కువ ఇవ్వండి అని చెప్పేసి ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చింది అధ్యక్ష ఇద్దరు ఎమ్మెల్యేలకు కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే ముందు చూపుతోని ఈ వేసవి కాలంలో అట్లాంటి ఇబ్బంది లేకుండా మరి సమగ్రంగా భగీరథ పథకాన్ని ప్రతి ఇంటికి మనం నల్లా బిగించినప్పటికీ నీళ్లు కూడా సమగ్రంగా వచ్చే విధంగా ముందుగానే మరి ప్లాన్ చేసి ఈ పథకాన్ని అమలు చేసే విధంగా మాకు ఇబ్బంది లేకుండా చూసే విధంగా చూడాలని ముఖ్యంగా సంబంధిత మంత్రి గారు హాల్లో లేరు ఇక నోట్ చేసుకున్నామనే మాట కాకుండా ఈ ఇబ్బంది 100% మాకు పరిష్కారం కావాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష థ్యాంక్ యూ.